దిస్ ఈజ్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ కోర్స్ ఇన్ తెలుగు. ఈ కోర్స్ కొంచెం పెద్దది, సో దీన్ని పార్ట్స్ పార్ట్స్గా డివైడ్ చేశాను. మనం ఈ కోర్సులో బేసిక్స్తో స్టార్ట్ అయ్యి ప్రో లెవెల్ వరకు వెళ్తాం. నా పేరు మౌనేష్ వెంకుల్, ఈ కోర్స్ ఇన్స్ట్రక్టర్ని. ఇప్పుడు ఈ వీడియోలో మనం సెలెక్టర్స్ గురించి తెలుసుకుందాం. సెలెక్టర్స్ అంటే నీకు మీ అందరికీ ముందే చెప్పాను, సెలెక్టర్స్ అంటే వీటిని సెలెక్టర్స్ అంటారు. సిఎస్ఎస్లో మనం స్టార్టింగ్ ఏదైతే సెలెక్ట్ చేసి రాస్తామో దాన్ని సెలెక్టర్స్ అంటారు. లైక్ బాడీ, H1, PLI ఇవన్నిటిని సెలెక్టర్స్ అంటారు. సో సెలెక్టర్స్ డిఫరెంట్ టైప్స్ ఎలా రాయాలి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ వీడియో. సో సిఎస్ఎస్ సెలెక్టర్స్ మీద నేను ఒక చిన్న చీట్ షీట్ ప్రిపేర్ చేశాను. ఇవి సెలెక్టర్స్ గురించి, మీకు ఎక్కువ సెలెక్టర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ 2 రిఫరెన్సెస్కి వెళ్ళండి. ఈ 2 రిఫరెన్సెస్ నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ రిఫరెన్సెస్ అందకలకి వాడతాను మీకు చూపించడానికి. సో ఇవన్నీ సెలెక్టర్సే, ఇవి ప్రాపర్టీస్, సిఎస్ఎస్ ప్రాపర్టీస్, ఇవన్నీ సిఎస్ఎస్ సెలెక్టర్స్. చూడండి ఎన్ని సెలెక్టర్స్ ఉన్నాయి, ఎన్ని విధాలుగా మీరు వాడచ్చు. ఇక్కడ ఫస్ట్ ఫోకస్ అనేసి కూడా రాయొచ్చు, ఇక్కడ స్టైల్ డాట్ సిఎస్ఎస్, ఇక్కడ ఫోకస్ అని కూడా పెట్టి రాయొచ్చు. ఇవన్నీ పాసిబులే, పాసిబుల్ సెలెక్టర్స్ చూసారు చాలా ఉన్నాయి. మీరు ఇవన్నీ నేర్చుకుంటే చాలా బెటర్. సిఎస్ఎస్లో సెలెక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సిఎస్ఎస్ సెలెక్టర్స్ ఆర్ ప్యాటర్న్ యూజ్ టు సెలెక్ట్ ఎలిమెంట్స్ ఇన్ ద డామ్. డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. ఆ డామ్ గురించి నేను జావా స్క్రిప్ట్లో మీకు చెప్తాను ఏంటో, కానీ సెలెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను మన ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఒకసారి చూస్తే ఇది చాలా క్లమ్జీగా ఉంది. దీన్ని కొంచెం ఫిక్స్ చేద్దాం ఫాస్ట్గా. ఇప్పుడు ఇక్కడ ఒక సెక్షన్ క్రియేట్ చేద్దాం. మీకు ముందే చెప్పాను సెక్షన్ అంటే ఏంటని. సెక్షన్ అంటే అది ఒక చిన్న పార్ట్ ఆఫ్ వెబ్సైట్. ఇలా కొన్ని ట్యాగ్స్ ఇక్కడ పెడుతున్నాను, అంటే మీకు సిఎస్ఎస్ సెలెక్టర్స్ చూపించడానికి కొన్ని వాడుతున్నాను ఇక్కడ. మనకు మొత్తం వద్దు. ఇలా ఇప్పుడు మనం కొన్ని సెక్షన్ క్రియేట్ చేసుకుని దానిలో H2P ట్యాగ్స్ పెట్టుకున్నాం. ఫస్ట్ పీ ట్యాగ్ని నేను కలర్ మార్చాలి, పింక్ మీకు మరీ లైట్గా ఉంటే కనబడదు, దాన్ని నేను రెడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు బెటర్. సో ఇప్పుడు మనం సెలెక్టర్స్ గురించి కొంచెం డీప్గా వెళ్దాం, ఎలా పెట్టుకోవాలి అవన్నీ. నేను ఇప్పుడు ఫస్ట్ నేను దీన్ని సెంటర్ చేస్తాను. ఇప్పుడు ఈ H2 అంటే ఇది H2 పెడదాం.
చూసారా ఇప్పుడు ఈ H2 తాలూక హోమ్ ఐఎమ్ సో సారీ ఈ H2 అంటే హోమ్ ఇది ఈ పార్ట్ అండ్ ఈ P-tags అంటే ఇవి ఇప్పుడు నేను ఈ రెండింటిని కలిపి సెంటర్లోకి తీసుకురావాలి అనుకుంటే ఐదర్ మనం ఎలా రాయొచ్చు అంటే H2 టెక్స్ట్ అలైన్ సెంటర్ అని రాయాలి మళ్ళీ పీ ట్యాగ్లో కూడా టెక్స్ట్ అలైన్ సెంటర్ అని రాయాలి కరెక్ట్ కదా రిఫ్రెష్ చేస్తే సెంటర్ అనేది H2కి వస్తుంది ఈ పీ ట్యాగ్కి వస్తుంది ఇప్పుడు ఇలా విడివిడిగా రాసే కన్నా ఒకవేళ టెక్స్ట్ అలైన్ సెంటర్ దీనికి దీనికి రెండింటికి కామన్ కాబట్టి నేను H2, P అని ఇచ్చేసిన పనిచేస్తుంది H2, P దీనిలో తీసేస్తున్నా ఇప్పుడు కూడా ప్రతి H2 ట్యాగ్కి P2 ట్యాగ్కి పనిచేస్తుంది పీ ట్యాగ్కి ఎందుకనంటే ఇది H2 ట్యాగ్ని సెలెక్ట్ చేస్తుంది పీ ట్యాగ్ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ అలైన్ సెంటర్ పెడుతుంది సో రెండింటికి పనిచేస్తుంది అన్నమాట అది ఎలిమెంట్ కామా ఎలిమెంట్ అంటే ఓన్లీ ఒక ఎలిమెంట్ ఉంటే ఏమవుతుందో మీరు చూసారు ఓన్లీ ఒక ఎలిమెంట్ ఉంటే ఎలిమెంట్ కామా ఎలిమెంట్ అంటే ఇలా H2, P అని మీకు అర్థమవుతుందా ఇప్పుడు క్లాస్ అనేది ఏంటో చూద్దాం ఇప్పుడు నేను ఈ పీ ట్యాగ్స్లో స్పెసిఫిక్గా ఈ ఒక్క దిస్ ఇస్ P1 ట్యాగ్ ఒక్కదానికి కలర్ మార్చాలనుకోండి అప్పుడు నేను దీనికి క్లాస్ అని ఇస్తాను క్లాస్ ఈక్వల్ టు ఫస్ట్ పి సేవ్ చేసి క్లాస్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం డాట్ క్లాస్ అంటే డాట్ ఫస్ట్ పి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి బ్లూ ఇద్దాం సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే చూసారా ఓన్లీ ఒక్క పీ ట్యాగ్ ఎఫెక్ట్ అయింది మిగతా పీ ట్యాగ్స్ ఎఫెక్ట్ అవ్వలేదు సో మీరు ఏవైనా ఒక్క ఎలిమెంట్కి మాత్రమే ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్లో ఒక్క ఎలిమెంట్ని స్పెసిఫిక్గా తీసుకొని దానికి సిఎస్ఎస్ అప్లై చేయాలనుకుంటే ఇలా క్లాస్ వాడతారు క్లాస్ని ఎలా వాడతారు డాట్ క్లాస్ నేమ్ అలా ఈ విధంగా క్లాస్ వాడతారు ఇప్పుడు ఐడి అంటే ఏంటో చూద్దాం ఇప్పుడు ఇదే క్లాస్ బదులు నేను ఇక్కడ P2కి ఐడి అని ఇస్తే ఐడి ఈక్వల్ టు సెకండ్ పి క్లాస్కి ఐడికి పెద్దగా ఏమీ డిఫరెన్స్ ఉండదు క్లాస్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ దాన్ని చేయడానికి క్లాస్ వాడతారు సింగిల్ సింగిల్ ఎలిమెంట్స్ని అంటే ఇప్పుడు ఇది ఈ మొత్తాన్ని చేయాలనుకుంటే క్లాస్ అని వాడడం బెస్ట్ ఇలా సింగిల్ ఎలిమెంట్కి క్లాస్ వాడడం వేస్ట్ సింగిల్ సింగిల్ ఎలిమెంట్స్కి ఐడి వాడడం బెటర్ అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చేసిన దానిలో ఈ దానికి క్లాస్ వాడడం వేస్ట్ ఐడి వాడడం బెటర్ సో ఐడి ఎలా ఇవ్వాలో చూద్దాం ఐడిస్ ఈ ఈ సింబల్ పెట్టి ఐడి పెట్టాలి ఐడి ఏమని ఇచ్చాం సెకండ్ పి బ్యాక్గ్రౌండ్ కలర్ ఆరెంజ్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఇప్పుడు చూసారా P1 ఒక కలర్ P2 ఒక కలర్ వచ్చింది ఇక్కడ నేను ఐడి వాడాను ఇక్కడ క్లాస్ వాడాను ఎప్పుడు క్లాస్ వాడాలి ఎప్పుడు ఐడి వాడాలి క్లాస్ ఎప్పుడు ఈ సింగిల్ అంటే ఒక్కదాన్ని రిప్రజెంట్ చేయడానికి క్లాస్ వాడడం వేస్ట్ క్లాస్ ఎప్పుడు ఇప్పుడు ఈ సెక్షన్లో పెట్టాను అనుకోండి ఈ మొత్తానికి వస్తుంది అనమాట సో ఎప్పుడైనా ఒక కలెక్షన్ ఆఫ్ థింగ్స్కి మీరు సిఎస్ఎస్ అప్లై చేసుకుంటే క్లాస్ వాడడం బెటర్ సింగిల్ ఎలిమెంట్స్కి పెట్టుకున్నప్పుడు ఐడి వాడడం బెటర్ నెక్స్ట్ ఈ ఈ సింబల్ చూసారా అస్ట్రిక్ ఇది ఏంటంటే ఆల్ అని అంటే ప్రతిదానికి అప్లై చేసామని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రిక్ పెట్టి ఇలా పెట్టి కలర్ కలర్ ఏ విధం కలర్ వచ్చి పింక్ ఇచ్చాను అనుకోండి పింక్ బదులు ఎల్లో ఇచ్చాను అనుకోండి సేవ్ చేస్తే చూసారా ప్రతిదీ ఇక్కడ ఉన్న ప్రతి టెక్స్ట్ ఎల్లోగా మారింది మీరు అడగవచ్చు అదేంటి కొన్ని మాత్రం మారలేదు కదా అని నేనేం చెప్పాను యాస్ట్రిక్ కలర్ ఈక్వల్ టు ఎల్లో మార్చేసిన తర్వాత ఈ H1లో ఉన్న కలర్స్ అన్ని ఇవ్వడం వల్ల అంటే పీ ఈక్వల్ టు రెడ్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఇక్కడ ఇది రాలేదు ఇప్పుడు నేను పీ ఈక్వల్ టు రెడ్ ఇక్కడ తీసేస్తే మొత్తం ఎల్లో అయిపోద్ది
మొత్తం అయిపోయింది. ఈ యాస్ట్రిక్ సింబల్ ఏంటంటే ఆల్ అని, సిఎస్ఎస్ లో ఆల్ అని రిప్రజెంట్ చేస్తుంది. కానీ యాస్ట్రిక్ సింబల్ మోస్ట్లీ వాడకూడదు, ఎందుకంటే ప్రతిది ఎఫెక్ట్ అయిపోద్ది కాబట్టి. సో మనం సిఎస్ఎస్ సెలెక్టర్స్ లో క్లాస్ చూసాం, ఐడి చూసాం, యాస్ట్రిక్ చూసాం, ఎలిమెంట్ చూసాం. ఎలిమెంట్ అంటే సింగిల్ ఎలిమెంట్స్ లైక్ బాడీ, H1, పి ఇలాంటివి సింగిల్ ఉండేవి. ఎలిమెంట్ కామ ఎలిమెంట్ కూడా చూసాం. ఎలిమెంట్ కామ ఎలిమెంట్ అంటే ఇలాంటివి H2 కామ పి అని. ఇంకొకటి, కొన్ని కేసెస్లో మనం డెవలపర్స్కి ఏం చేస్తామంటే డిబ్బులు వాడతాం, ఇలా డిబ్ అని. డిబ్ మీకు డిబ్బుకి స్పాన్కి అంటూ ఒక వీడియో చేశాను నేను స్పెషల్గా, ఆ వీడియో చూడండి మీకు డిబ్ అంటే ఏంటో అర్థం కాకపోతే. ఇలా డిబ్బులు వాడతాం అంటే ఇది ఒక సపరేట్ అని చెప్పడానికి. ఇలాంటప్పుడు ఇక్కడ క్లాస్ కన్నా ఐడి వాడటం బెస్ట్. ఇలాంటప్పుడు డివ్ దగ్గర ఎప్పుడు ఐడి వాడటం బెస్ట్, ఎందుకనంటే అది ఒక వెబ్ డెవలపర్గా మనం చేయాల్సిన కొన్ని ఫార్మాలిటీస్ అనమాట. డివ్కి మోస్ట్ డివ్కి క్లాస్ వాడకూడదు అంటే వాడచ్చు, కానీ డివ్కి మోస్ట్లీ మీరు ఏ ప్రోగ్రామ్స్ చూసినా డివ్కి ఐడియే వాడతారు, డివ్కి ఐడి వాడతారు. డివ్యం వాడకుండా మామూలుగా ఉంటే కలెక్షన్ దానికి క్లాస్ వాడతారు, సింగిల్గా రిప్రజెంట్ చేయడానికి మళ్ళీ ఐడి వాడతారు. సో ఇక్కడ సెక్షన్ 1 అని రిప్రజెంట్ చేసి నేను సిఎస్ఎస్లో సెక్షన్ 1 పెట్టి రాసిన పని చేస్తుంది, అది మీకు చెప్పడానికి డివ్ రాశాను. డివ్ ఇక్కడ రాసినా రాయకపోయినా ఒకటే, ఏం మారదు పెద్దగా, అంతా సేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ మీరు ఎలిమెంట్ స్పేస్ ఎలిమెంట్ గురించి చూడాలి. ఇప్పుడు ఎలిమెంట్ కామా ఎలిమెంట్ గురించి చూసారు కదా, ఇప్పుడు ఎలిమెంట్ స్పేస్ ఎలిమెంట్. ఇప్పుడు నేను H2 కామా పి బదులు H2 స్పేస్ పి అని పెడితే ఏమవుద్దో చూద్దాం. నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వలేదు ఇక్కడ. ఇప్పుడు చూసారా డిఫరెన్స్, H2 స్పేస్ పి ఇస్తే అంత లెఫ్ట్కి వచ్చింది, పి H2 రెండు లెఫ్ట్కి వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే దీని అర్థం H2న పి పక్క వెళ్ళిపోవాలని కాదు, H2 స్పేస్ పి అంటే H2 లోపల ఉన్న పి అని. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇలా ఇప్పుడు అర్థమైంది సెంటర్కి ఎందుకు వచ్చిందో, హెచ్ టూ స్పేస్ పి అంటే H2 లోపల ఉన్న పి ట్యాగ్. H2 కామా పి అయితే ఎలిమెంట్ కామా ఎలిమెంట్ అయితే ఈ ఎలిమెంట్ ప్లస్ ఈ ఎలిమెంట్ ఈ రెండు ఎలిమెంట్లు కలిపి అనమాట. అంటే హెచ్ టూ సెంటర్ అవ్వాలి, పి కూడా సెంటర్ అవ్వాలి. కానీ ఎలిమెంట్ స్పేస్ ఎలిమెంట్ అయితే ఈ ఎలిమెంట్ లోపల ఉన్న ఈ ఎలిమెంట్ అని అర్థం. అంటే H2 లోపల ఉన్న పి, మీకు ఇంకో పి కూడా యాడ్ చేస్తాను. చూసారా H2 లోపల ఇప్పుడు ఏం రాసినా సరే సెంటర్కి వెళ్ళిపోతుంది, అది ఎలిమెంట్ స్పేస్ ఎలిమెంట్ ఉన్న పవర్. అంటే ఈ ఎలిమెంట్ H2 లోపల ఉన్న పి అనేసి అర్థం. ఇప్పుడు H2 ఈ ఎలిమెంట్ గ్రేటర్ దెన్ ఎలిమెంట్ అనేది చూద్దాం. అంటే ఇప్పటికి ఇన్ని కవర్ చేసాం, ఇప్పుడు ఇవి ఉన్నాయి ఎలిమెంట్ గ్రేటర్ దెన్ ఎలిమెంట్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఎలిమెంట్ అంటే సెలెక్టర్స్ అనే, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ. ఇప్పుడు ఎలిమెంట్ గ్రేటర్ దెన్ ఎలిమెంట్ ఏంటంటే చూద్దాం, H2 గ్రేటర్ దెన్ పి పెడదాం. రిఫ్రెష్ చేస్తే మీకు పెద్దగా ఏ చేంజెస్ కనబడట్లేదు. మీకు దీంట్లో చేంజెస్ కనబడాలి అంటే, మీకు ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, H2 గ్రేటర్ దెన్ పి అంటే ఈ H2 పీకి డైరెక్ట్ పేరెంట్ అవ్వాలి. డైరెక్ట్ పేరెంట్ అంటే ఏంటని అర్థం అంటే, ఇప్పుడు ఈ పీకి పేరెంట్ ఏంటి, H2 డైరెక్ట్ పేరెంట్ H2, అందుకని ఇది సెంటర్లో ఉంది. ఐ మీన్ ఇప్పుడు సెంటర్లో ఉంది టెక్స్టైల్ అని, సెంటర్లో ఉంది ఇలా పెడితే. కానీ ఒకవేళ నేను
ఇది డైరెక్ట్ కదా, డైరెక్ట్ కాకుండా నేను మధ్యలో డివ్ పెట్టేసాను అనుకోండి, ఇప్పుడు పీకి డైరెక్ట్ ఏంటి, పీకి డైరెక్ట్ పేరెంట్ డివ్ హెచ్ టూ కాదు. ఇలా చూసారా, ఇప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. పీకి డైరెక్ట్ పేరెంట్ వచ్చేసి డివ్ ఇప్పుడు, పీ తాలూకా హెడ్ డివ్ హెచ్ టూ కాదు. ఇప్పుడు నేను సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే ఈ పీ వన్ పీ టూ పీ త్రీ ఏవైతే చూడండి, ఐ మీన్ సారీ, ఈ ఇన్సైడ్ హెచ్ టూ ఇన్సైడ్ హెచ్ టూ సెకండ్ పీ ఏవైతే చూడండి, లెఫ్ట్కి వస్తే చూసారా, అంటే ఇది పనిచేయలేదు. హెచ్ టూ గ్రేటర్ దెన్ పీ అంటే ఈ హెచ్ టూ పీకి డైరెక్ట్ పేరెంట్ అవ్వాలి. డివ్ ఇక్కడేమో డివ్ పేరెంట్గా ఉంది, అందుకని ఇక్కడ పనిచేయలేదు. వన్స్ నేను డివ్ రిమూవ్ చేసేస్తే పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ టూ కామా పీ అని పెట్టాను అనుకోండి, మళ్ళీ ఇది పనిచేస్తుంది. ఇదిగోండి, అంటే పీకి హెచ్ టూ ఒక పేరెంట్ అవ్వాలి, డైరెక్ట్గా ఉండక్కర్లేదు. పేరెంట్ తాలూకా పేరెంట్ అయినా ఎక్కడో హెచ్ టూ లోపల పీ ఉంటే సరిపోతుంది ఎక్కడైనా. కానీ గ్రేటర్ దెన్ సింబల్ పెడితే మాత్రం డైరెక్ట్ డిసెండెంట్ అనమాట, డైరెక్ట్ ఫాదర్స్ అండ్ రిలేషన్షిప్ ఉండాలి హెచ్ టూకి పీకి, అప్పుడే మాత్రమే ఇది పనిచేస్తుంది, లేదంటే పనిచేయదు. అండ్ నెక్స్ట్ ఇది ఏంటంటే, ఇక్కడ వరకు చూసాము, నెక్స్ట్ ప్లస్ కూడా పెట్టి చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే మీరు చూసినట్టయితే ఈ ఈ దీనికి దీనికి సంబంధం లేకుండా ఈ పీ వన్ ఇక్కడికి వచ్చింది, అంటే ఈ హెచ్ టూ లోపల ఉన్న ఈ పీ వన్ అన్నమాట. మీకు అర్థమవుతుందా, హెచ్ టూ లోపల కాకుండా హెచ్ టూ బయట, అంటే కంప్లీట్గా హెచ్ టూ బయట ఉన్న ఈ పీకి వచ్చింది. దీని అర్థం ఏంటంటే ఈ ప్లస్ సింబల్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే హెచ్ టూ తర్వాత ఉన్న పీ అని. మీకు అర్థమవుతుందా, హెచ్ టూ ఎక్కడైతే హెచ్ టూ కంప్లీట్ అయిపోతుందో, హెచ్ టూని తర్వాత ఎప్పుడైతే పీ వస్తుందో, అంటే హెచ్ టూ ట్యాగ్ తర్వాత ఎప్పుడైతే పీ ట్యాగ్ వస్తుందో, ఓన్లీ ఆ పీ ట్యాగ్కి మాత్రమే ఇది వ్యాలిడ్ అవుతుంది. అంటే ఈ ఎలిమెంట్ కంప్లీట్ అయిపోయి ఈ ఎలిమెంట్ క్లోజ్ అయిపోయిన తర్వాత వెంటనే ఈ ఎలిమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ ఆ ఎలిమెంట్కి ఈ సిఎస్ఎస్ వ్యాలిడ్ అవుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని తర్వాత వెంటనే పీ పెట్టలేదు అనుకోండి, లైక్ మధ్యలో రెండింటికి మధ్యలో హెచ్ త్రీ వచ్చింది అనుకోండి, ఇప్పుడు రిఫ్రెష్ చేస్తే ఇది పనిచేయట్లేదు. ఎందుకంటే హెచ్ టూ వెంటనే పీ రాలేదు, హెచ్ టూ తర్వాత హెచ్ త్రీ ఉంది, హెచ్ త్రీ తర్వాత పీ ఉంది, సో ఇది వ్యాలిడ్ కాదు. హెచ్ టూ తర్వాత డైరెక్ట్గా ఎక్కడైతే పీ ట్యాగ్ ఉంటుందో అప్పుడే ఈ ప్లస్ సింబల్ అనేది వ్యాలిడ్ అవుతుంది. సో అది ఇవి ఇక్కడ వరకు చేసాం. ఇప్పుడు హోవర్ అంటే ఏంటో చూద్దాం. హోవర్ అనేది డైరెక్ట్గా ఇలా హోవర్ అని ఇవ్వడమే, అంటే హెచ్ వన్ ఇలా హోవర్ అని రాయాలి. ఇక్కడ హోవర్, ఇక్కడ నేను ఏం రాస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్కి బదులు మనం ఇంకేమైనా కలర్ ఇద్దాం, అంటే మీకు చూపిస్తాను హోవర్ అయితే ఏమవుతుందని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎల్లో ఇచ్చాను అనుకోండి, లేదంటే రెడ్ ఇద్దాం. ఇప్పుడు నేను సేవ్ చేసి రిఫ్రెష్ చేశాక హెచ్ వన్ ట్యాగ్ ఏంటి, ద మెయిన్ హెడర్, చూసారు ఏమవుతుందో. నేను ఎప్పుడైతే హెచ్ వన్ మీద హోవర్ చేస్తానో దాని కలర్ గ్రీన్ నుంచి రెడ్కి మారుతుంది ఇలా. సో దానికి హోవర్ వాడతారు. హోవర్ ఏ ట్యాగ్కైనా వాడచ్చు, దీనికి వాడచ్చు, దేనికైనా హోవర్ వాడచ్చు. హోవర్ మీరు ఎక్కువగా వాడితే వాడండి, హోవర్ బాగా ఎక్కువ వాడితే యూఐ ఇంటరాక్షన్ బాగుంది అని అనుకుంటారు కస్టమర్స్ యూజువల్లీ. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ చైల్డ్ ఎక్కడ వాడతారు అనేది మీకు డిమాన్స్ట్రేట్ చేస్తాను. క్లాస్ నేను ఇక్కడ సార్ ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ అని ఇస్తాను, అలాగే దీనికి కూడా క్లాస్ చైల్డ్ అని ఇస్తాను. ఇప్పుడు రిఫ్రెష్ చేసి చైల్డ్ ఏమో బ్యాక్గ్రౌండ్ కలర్
ब्लू पड़ते हैं रिफ्रेश करता हूँ। ओह आई एम सो सॉरी, नहीं चाइल्ड एंड पेट है ना, डॉट चाइल्ड। చూసారా ఈ హెచ్ టూకి ఇన్సైడ్ హెచ్ టూ సెకండ్ పీక్ వచ్చింది. ఇక్కడ నేను క్లాసే పర్టికులర్గా ఎందుకు వాడానంటే, ఇక్కడ క్లాస్ని నేను చైల్డ్ చైల్డ్ అంటే నేను రెండింటిని రిప్రజెంట్ చేస్తున్నాను, కానీ ఐడి ఈక్వల్ టు చైల్డ్ ఐడి ఈక్వల్ టు చైల్డ్ అని రాయకూడదు. ఐడి ఇప్పుడు డూప్లికేషన్స్ ఉండవు, ఐడి ఎక్కడైనా మొత్తం హెచ్టిఎంఎల్లో ఒకసారి ఒకే నేమ్ ఇవ్వగలవు, ఒకే స్ట్రింగ్. కానీ క్లాస్ అలా కాదు, క్లాస్ ఎన్ని క్లాస్ ఈక్వల్ టు చైల్డ్ క్లాస్ ఈక్వల్ టు చైల్డ్ క్లాస్ ఈక్వల్ టు చైల్డ్ అని ఎక్కడ పడితే అక్కడ రాసుకోవచ్చు నేను. కానీ వన్స్ ఐడి ఈక్వల్ టు సెకండ్ పి అని ఇక్కడ వాడాక ఇంకెక్కడా కూడా ఐడి ఈక్వల్ టు సెకండ్ పి అని వాడకూడదు, అది తప్పు. అందుకనే నేను ఇక్కడ రెండు సిమిలర్గా రాస్తున్నాను కాబట్టి క్లాస్ ఈక్వల్ టు చైల్డ్ క్లాస్ ఈక్వల్ టు చైల్డ్ అని రాశాను. ఇప్పుడు ఎవరైనా సరే మిమ్మల్ని క్లాస్కి ఐడికి డిఫరెన్స్ అడిగితే మీరేమని చెప్పాలంటే, ఐడి డూప్లికేట్ అవ్వదు, ఐడి యూనీక్, కానీ క్లాస్ డూప్లికేషన్స్ అవ్వతాయి, క్లాస్ యూనీక్ కాదు అని మీరు చెప్పాలి. సో అది డిఫరెన్స్ క్లాస్కి ఐడికి. ఇప్పుడు లాస్ట్ చైల్డ్ ఫస్ట్ చైల్డ్ అనేది ఏంటో చూద్దాం. లాస్ట్ చైల్డ్ అంటే ఒకవేళ మీరు గెస్ చేస్తే కరెక్టే, ఈ ఇన్సైడ్ సెకండ్ హెచ్ టూ సెకండ్ పీని చూడండి. చూసారా లాస్ట్ చైల్డ్ అంటే ఈ రెండు దాని తాలూకా లాస్ట్ అనమాట. ఇప్పుడు చైల్డ్ అని వాడనా, ఈ రెండిటికి పేరెంట్ ఈ చైల్డ్ అవుతుంది, ఈ రెండిటికి పేరెంట్ ఈ చైల్డ్ క్లాస్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ చైల్డ్ వచ్చేసి ఇది, సెకండ్ చైల్డ్ వచ్చేసి ఇది, ఇంకేమైనా ఉంటే అలా చిల్డ్రన్స్ ఉంటాయి. ఫస్ట్ చైల్డ్ ఏమో ఇది, లాస్ట్ చైల్డ్ ఏమో ఇది, లాస్ట్ చైల్డ్ ఇది కాబట్టి దీనికి వచ్చింది. అదే నేను ఫస్ట్ చైల్డ్ అని రాసుంటే ఇక్కడ వచ్చేది, అంటే దీని క్లాస్ లోపల ఫస్ట్ అనమాట. క్లాస్ చైల్డ్ క్లాస్ రెండింటికి సేమ్ నేమ్ ఇవ్వాలి, మళ్ళీ డిఫరెంట్ వస్తే పనిచేయదు. సో అది లాస్ట్ చైల్డ్ ఫస్ట్ చైల్డ్. ఈ ఎస్కలోమీటర్ ఇంపార్టెంట్ ఏంటి అనేది నేను ఎక్కువ రికమెండ్ చేయను. జస్ట్ అది ఎందుకు వాడతారంటే, కాపీ చేసి నేను ఇక్కడ ఏది 2 టైమ్స్ రిపీట్ అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నేను పి కలర్ గ్రీన్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు పి ట్యాగ్ యాజ్ యూజువల్గా గ్రీన్ కింద మారుతుంది గ్రీన్. కానీ నేను ఇక్కడ ఎక్స్క్లామేటరీ ఇంపార్టెంట్ అని పెట్టాను అనుకోండి, ఇలా పెడితే ఇప్పుడు యాక్చువల్గా ఏమవ్వాలి, కలర్ గ్రీన్ అని రావాలి కానీ రెడ్గా వస్తుంది. ఎందుకనంటే ఈ ఎక్స్క్లామేటర్ ఇంపార్టెంట్ అంటే ఇది చెప్తుంది అనమాట, ఏం జరిగినా తర్వాత ఎన్ని పీలు ఉన్నా ఎన్ని కలర్స్ చేంజ్ అయినా ఎప్పుడు రెడ్గానే ఉంచు, అది ఇంపార్టెంట్ అని ఎక్స్క్లామేటర్ ఇంపార్టెంట్ చెప్తుంది అనమాట. అందుకని ఎక్స్క్లామేటర్ ఇంపార్టెంట్ అనేది వాడతాం, కానీ యూజువల్లీ అది రికమెండ్ చేయను. ఎందుకంటే మీరు ఎక్కడైనా ఎక్స్క్లామేటర్ ఇంపార్టెంట్ అని రాశారనుకోండి, ఫ్యూచర్లో ఎప్పుడైనా మార్చినప్పుడు మీరు మర్చిపోతారు, అరే అక్కడ ఎక్స్క్లామేటర్ ఇంపార్టెంట్ అని రాశాను అనేది మర్చిపోతారు. మర్చిపోయి ఇది ఎందుకు పని చేయట్లేదు ఎందుకు పని చేయట్లేదు అని టైం వేస్ట్ అవుతుంది మీకు. అందుకనే మోస్ట్లీ ఎక్స్క్లామేటర్ ఇంపార్టెంట్ అనేది మనం వాడం. నెక్స్ట్ వాట్ సెలెక్టర్స్ విన్ అవుట్ ఇన్ ద క్యాస్కేడ్ డిపెండ్స్ అపాన్, అంటే ఈ సెలెక్టర్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇది మోస్ట్లీ ఒక ఎంసీక్యూ క్వశ్చన్ లేదంటే ఇంటర్వ్యూలో అడుగుతారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. స్పెసిఫిసిటీ, ఇంపార్టెన్స్ అండ్ సోర్స్ ఆర్డర్, ఈ మూడిటి మీదే ఈ సెలెక్టర్స్ తాలూకా ఇంపార్టెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. స్పెసిఫిసిటీ, అన్నిటికంటే హైయర్ స్పెసిఫిసిటీ ఏంటి, బాడీ. బాడీ అంటే మొత్తం, సారీ, అన్నిటికంటే మోస్ట్ ఉన్న స్పెసిఫిసిటీ ఇన్లైన్, అంటే మీరు ఇక్కడ హెచ్ టూ ఈక్వల్ టు టెక్స్ట్ అనేది సెంటర్ ఇచ్చారు కదా, అంటే మొత్తం హెచ్ టూకి మొత్తం ఇది వ్యాలిడ్ అవుతుంది. కానీ ఎక్కడైనా ఒక హెచ్ టూ తీసుకోండి, ఈ హెచ్ టూకి నేను స్టైల్ వచ్చి టెక్స్ట్ లైన్ లెఫ్ట్ ఇచ్చాను అనుకోండి, లెఫ్ట్కి వెళ్తుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ మీరు ఇక్కడ సిఎస్ఎస్లో ఇక్కడ టెక్స్టైల్ అండ్ సెంటర్ అని రాస్తున్నా దీనికన్నా హయ్యర్ ఇంపార్టెన్స్ ఇన్లైన్కి ఉంటుంది, ఇప్పుడు దీనికన్నా హయ్యర్ ఇంపార్టెన్స్ ఇన్లైన్కే ఉంటుంది.
ఇప్పుడు స్టాండర్డ్ సిఎస్ఎస్ తర్వాత రాసినా కూడా ఇదే వస్తుంది, ఎందుకంటే హయ్యర్ ఇంపార్టెన్స్ అన్నమాట. అది స్పెసిఫిసిటీ అంటే ఎంత స్పెసిఫిక్గా మీరు ఒక ఎలిమెంట్ని లేదా అంటే ఒక సెలెక్టర్ని స్పెసిఫై చేస్తారో అంత బెస్ట్గా అది వర్క్ అవుతుంది. ఏదైతే ఎక్కువగా స్పెసిఫై ఉంటుందో దానికే వర్త్ ఎక్కువ అని స్పెసిఫిసిటీ. నెక్స్ట్ ఇంపార్టెన్స్. ఇంపార్టెన్స్ అంటే జస్ట్ ఇలాంటిదే, అది ఎంత ఇంపార్టెంట్గా ఉంటుంది అని. నెక్స్ట్ సోర్స్ ఆర్డర్. ఈ ఆర్డర్ ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ అని చెప్పాను కదా, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ రెడ్ ఇక్కడ నేను ఇంపార్టెంట్ వాడకపోతే ఇదంతా గ్రీన్ అయ్యేది, అంటే ఈ ఆర్డర్ కూడా ముఖ్యమని. సో సెలెక్టర్స్ క్యాస్కేడ్ డిపెండ్స్ ఆన్ స్పెసిఫిసిటీ, ఇంపార్టెన్స్ అండ్ సోర్స్ ఆర్డర్. క్యాస్కేడ్ అంటే దాని స్టైల్స్ అనమాట, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటారు కదా దాంట్లో క్యాస్కేడ్. సో ఈ వీడియోతో మీరు సిఎస్ఎస్ సెలెక్టర్స్తో చాలా గ్రిప్ తెచ్చుకొని ద బెస్ట్ అనిపించుకుంటారు సిఎస్ఎస్ సెలెక్టర్స్ మీద, ఎందుకంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ వచ్చింది అంటే సిఎస్ఎస్ మోస్ట్లీ మీకు వచ్చేసినట్టే. ఇది స్టైల్ షీట్ కూడా నేను లింక్లో డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఈ లింక్స్, ఇదంతా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి.